అనేవాట మీకు తెలుసు తెలియదు. ఇప్పుడు తొందరపేట పూర్వం వల్ల మైతాపూర్ రాయకల్ చెరువు ఇప్పినందుకు పెద్ద పిల్లలు తూపెట్టించిన వాటిది కాదు. రాయకల్ చెరువు చాలా పెద్ద పెట్టాలి. ఈ ఉండ 56 ఏళ్ళకి వెళ్ళాయి, 56 రాలది, 57 పెట్టింది. ఇంకోటి పెడితే ఏమవుతుందంటే కాలువ తగ్గుతుంది. నేను మొత్తం దీన్ని స్టడీ చేశాను. ఆ రైల్వే కట్ట పక్కకెళ్ళి పోవాలి. ఇటేమో పట్టదారు కొడుతున్నాడు, ఇటేమో రైల్వే కూడా తప్పిస్తున్నాడు. అసలు వాస్తవానికి రైల్వే బాత్రూమ్ ఒక్క మెయిన్ కెనాల్ పెడితే ఇది మనకు ఉపయోగాలని చెప్పాలి. రాయకల్లోనేమో సారి దీపించుకుంటుంది చేతి25వ తేదీ ఆదివారం నాడు వాణినగర్లో లక్ష్మి గారు, అదేవిధంగా మా లక్ష్మీనారాయణ, నరహరి, శోభ చిన్న చిరు దుకాన్లు, ఒకటి నాయ బ్రాహ్మడు మంగళ షాపు, మా నరహరి సైకిల్ ట్యాక్సీ, మా లక్ష్మక్క వాళ్ళ చిన్న హోటలు, కూరగాయలు అమ్ముకోటలు, షెడ్లు కూలిపోవడం కాలిపోవడం జరిగింది. అదే రోజు ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు ప్రజలు చెప్పడంతో, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా ఆ రోజు వచ్చి ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది. అదే రోజు శాసనసభ్యులు కూడా నేను రావడం, మన తహసీల్దార్ గారికి వెంటనే వచ్చి పంచనామా చేయమనగానే మన ఆర్ఐ రాజేష్ వచ్చి పంచనామా చేసి పాక్షికంగా డ్యామేజ్ అయినాయి కాబట్టి ప్రభుత్వ పరంగా ఇవ్వగలిగిన 4100 రూపాయలు ఆ చిన్న షాపును మళ్ళీ రిపేర్ చేయించుకోవడానికి ఇవ్వడం జరిగింది. వాస్తవానికి చాలా ఇంకెక్కువ నష్టం జరిగింది. ఎప్పుడైనా కానీ మనం పూర్తి నష్టం పూరించలే, కొన్ని రోజులు మీ ఉపాధి ఆగిపోయింది, అదిగా దురదృష్టకరం. ప్రభుత్వ పరంగా ఎంతో కొంత వేడి నీళ్ళ సన్నీళ్ళకు ఉడికినీళ్ళు తోడైనట్టు మరి అలా ప్రభుత్వ పరంగా మీకు ఈ సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా జైత్యాల్లో మొన్న పడ్డ వర్షాలకు కూడా, అదేవిధంగా 36 వార్డులో ఒక ముస్లిం సోదరుడు ఇల్లు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఈ పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న గణేష్ నగర్ వాసికి కూడా ఒక 5200. అదేవిధంగా 36 వార్డుల ఇల్లు చాలా ఘోరంగా దెబ్బతిన్నది, అక్కడ డ్రైనేజ్ కూడా అంత పడిపోయింది కాబట్టి నేను తహసీల్దార్ గారిని కోరిన ఇంకా కొంత ఎక్కువ మొత్తం కూడా ఇవ్వాలని చెప్పి వాటికి ఎస్టిమేట్ జరుగుతున్నాయి. ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ బడు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎల్లవేళల పాటుపడి ఉంటా ఉన్నది. అదే జగిత్యాలలో కూడా ఇక్కడ ఎవరికి ఏదున్నా కానీ అన్ని విధాలా మేము అందుబాటులో ఉంటా ఉన్నాం. ఇక్కడ దురదృష్టం ఏంటంటే వాస్తవానికి అది జరగాల్సింది కాదు, కరెంటు షార్ట్ సర్క్యూట్ అయింది. మన ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వర్షాకాలం లూజ్ వైర్లు అవన్నీ ఉన్నప్పుడు మనకు షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా కొద్దిగా పాత ఇండ్లు ఉంటే కొంత ప్లాస్టిక్ కవర్లతో వాటిని కాపాడుకోవాలి, కూలిపోకుండా అని చెప్పి కూడా నేను మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా. జగిత్యాల ప్రాంత ప్రజలు ఎప్పుడు ఏ ఇబ్బందులున్నా కానీ మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అదేవిధంగా మరీ ముఖ్యంగా మా ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు కూడా స్పందించుకుంటా ఇళ్ళ సహాయం చేస్తూ ఉన్నారు. అది చేసిన తహసీల్దార్ గారికి, సెక్రటరీ గారికి, డీటీ తిరుమల రావు గారికి, విఆర్ఓ గారికి అందరు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
సార్ Yeah.